ప్రతి శనివారం ఈరోజు ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు పెరిగిపోయినటువంటి ధరలు నిత్యావసర వస్తువులు కానివ్వండి, అదేవిధంగా కూరగాయల ధరలు కానివ్వండి, గ్యాస్, పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కరెంటు ధరలు కూడా ఇష్టం ఉన్నట్టు పెంచేశారు, కానీ కరెంటు వచ్చే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా వాటర్ రేట్స్ కూడా ఇష్టం ఉన్నట్టు పెంచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణా జలాలు కానివ్వండి, రోడ్ వైడెన్స్ కానివ్వండి, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు అలీబాబా 40 దొంగల్లాగా ఈ ముఖ్యమంత్రి గారు, వీళ్ళ మంత్రులు, మరి 3 నెలల్లో పోయే ప్రభుత్వము ఇష్టం ఉన్నట్టు దోచుకున్నటువంటి కార్యక్రమం. సెక్రటరేట్లో ముఖ్యమంత్రి ఉండలేడు, మంత్రులు ఉండలేరు, ఇంటికి పిలుచుకొని ఫైళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు సంతకాలు పెట్టి దోచుకునేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగానే ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజాస్వామ్యం లోపల మరి ప్రజలు ఎవరికైతే పట్టం కడతారో ఆ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో మనకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మరి హైదరాబాద్ జంట నగరాల్లో రోడ్ల పరిస్థితి, డ్రైనేజ్ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు ప్రతి శనివారం ఒక నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి ఈసుపుగూడ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజల్ని చైతన్యవంతం చేసి మరి ప్రజల్ని దీనిలో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మరి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి భారీ ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎప్పుడు చూసినా కానీ ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్నే పోరాటం చేస్తుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు తప్పకుండా ఈ ప్రభుత్వం ఊడిపోతే ఊడిపోయే ముక్కు లాంటి ఈ 3 నెలల ప్రభుత్వానికి మరి రోజులు దగ్గర పడ్డాయని చెప్పి తెలియజేస్తాను.